అందరికి నమస్కారం. నా పేరు వర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 19. గుడ్ నైట్ శ్రీ అంటుంటే నాకు నిద్రే రావట్లేదు అని గునుక్కుంటూ కాల్ కట్ చేశాడు శ్రీ. కట్ అయిన కాల్ని చూసి నవ్వుకుంటుంది శ్రీజ. నేనంటే ఇష్టం లేదన్న నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఇక తన తలుపుల్లో ఎప్పుడు నిద్ర పట్టిందో. ఇక్కడ శ్రీ పరిస్థితి కూడా అలానే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైనా ఆ పనులు ఈ పనులు అంటూ చావగొట్టే రత్నం పడుకుంటున్న శ్రీజని కనీసం లేపను కూడా లేపలేదు. ఇక లేట్ నైట్ అవడంతో మార్నింగ్ త్వరగా మెలకువ రాలేదు. ఇక ఎప్పటికో మెలకువ వచ్చిన శ్రీజ కంగారుగా లేచి చుట్టూ చూసింది. ఇంట్లో వాళ్ళ నాన్నగారు టీ తాగుతూ కనిపించారు. నాన్న అని పరుగున వెళ్ళి అమ్మ ఇక్కడ అని అడిగింది. నువ్వెందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? ఏం లేదు నాన్న, నన్నెందుకు లేపలేదు? ఏమో అమ్మా, మీ అమ్మ ప్రవర్తన ఈరోజు విచిత్రంగా ఉంది. ఎప్పుడు నీ మీద అరిచేది, ఈరోజు ఏంటో లేచి తనే పనులన్నీ చేసుకొని పనికిపోయింది. అయ్యో, ఇంట్లో పనులన్నీ నేను చేస్తాను కదా అంటుంటే చేసుకుంటే చేసుకొని లేమ్మా, నువ్వు చేసి పెడుతుంటే దానికి బాగా ఎక్కువ అవుతుంది. ఇంట్లో పని చేసుకొని బయట పని చేస్తే అప్పుడు తెలుస్తుంది నీ విలువ. నువ్వు వెళ్ళి ఏమైనా తిను తల్లి. ఒంట్లో బాగాలేదా, లేటుగా లేచావు? అదేం లేదు నాన్న, బాగానే ఉన్నాను. సరే నేను బయటికి వెళ్ళొస్తాను అంటుంటే తమ్ముళ్ళు ఇక్కడ బయట ఆడుకుంటున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతలో మొబైల్ చిన్నగా వైబ్రేట్ అయిన సౌండ్కి లోపలికి వెళ్ళి చాప మీదున్న మొబైల్ చేతిలోకి తీసుకుని చూసింది. గుడ్ మార్నింగ్ డియర్ అన్న మెసేజ్కి నవ్వి వెరీ గుడ్ మార్నింగ్ అంటూ రిప్లై ఇచ్చింది శ్రీజ. కమ్ అవుట్ సైడ్ అనగానే వై అన్నది. చెబుతున్నాను కదా కమ్ అనగానే బయటకెళ్ళి చూసింది శ్రీజ. ఎదురుగా పిల్లలతో క్రికెట్ ఆడుతూ కనిపించాడు శ్రీ. హా, నువ్వెప్పుడు వచ్చావు? మార్నింగ్నే వచ్చాను. ఒంట్లో బాగాలేదా, ఈ టైం వరకు పడుకున్నావు? అదేం లేదు శ్రీ, బాగానే ఉన్నాను. నైట్ లేట్ అయింది కదా, అందుకే మార్నింగ్ మెలకువ రాలేదు. నువ్వేంటి ఇంత పొద్దున్నే వచ్చావు అంటుంటే నైట్ నువ్వు అన్నావుగా ఇప్పుడు తెల్లారుతుందా నేను చూద్దామని, అందుకే నీకు శ్రమెందుకు అని నేనే వచ్చేసా అంటుంటే నవ్వింది. నవ్వితే బాగుంటావు నువ్వు. థ్యాంక్ యూ శ్రీ అనింది. నువ్వు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిరా, క్రికెట్ ఆడదాం. నిన్న నువ్వు చాలా బాగా బౌలింగ్ చేశావు. నువ్వు వచ్చే వరకు నా బామ్మర్దులున్నారుగా, వాళ్ళతో ఆడతాను అంటుంటే చిన్నగా నవ్వి, సరే కానీ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏమో బేబీ, లేచినప్పటి నుండి నిన్ను చూడాలి అన్న ఆతృత తప్ప ఆకలి గుర్తురాలేదు అంటుంటే బాధగా చూసింది. ఏక్ మినిట్ అంటూ పరుగున వెళ్ళింది. ఇక వెళ్ళిన శ్రీజను చూసి నవ్వుకున్నాడు శ్రీ. బన్నీ ఫాస్ట్గా రన్స్ తీయు అంటూ అరుస్తున్నాడు. బావా మీరు చాలా బాగా ఆడుతున్నారు అంటూ బాల్ తీసి వికెట్కి విసిరేశాడు శ్రీ. అప్పటికే లైన్ క్రాస్ చేయడంతో షట్ అనుకుంటూ ఆపోజిట్ వాళ్ళు అప్సెట్ అయ్యారు. ఎందుకంటే అప్పటికే 2 6s 2 4s 2 runs తీశాడు శ్రీ. శ్రీ అంటూ ప్లేట్ పట్టుకొని బయటకొచ్చింది శ్రీజ. ఆమె పిలుపుకి తలదిప్పి చూశాడు. ఏంటి బేబీ, మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదుగా, అందుకే తీసుకొచ్చా, దోశ రండి తిందురు అంటుంటే చేతిలో ఖాళీగా లేవు అన్నాడు. ఒక చేతిలో బ్యాట్ ఇంకో చేతిలో బాల్ చూపిస్తూ, ఇంతకుముందు బన్నీగాడు చూసుకోకుండా బాల్ విసిరేశాడు, దాన్ని చేతిలో క్యాచ్ పట్టుకున్నాడు శ్రీ. శ్రీ అలా అనగానే చిన్న చిరునవ్వుతో తినిపించాలా అనింది. ఏం పర్లేదులే, నీకు అంత కష్టం ఎందుకు, ఐ విల్ ఈట్ అంటూ ఆమె చేతిలో ప్లేట్ తీసుకుంటుంటే, ఏం పర్వాలేదు నేను తినిపిస్తాను, ఇక్కడ కూర్చోండి అంటూ అరుగు చూపించింది. ఇక నవ్వి కాసేపు బ్యాట్ బాల్ వేరే వాళ్ళకిచ్చి కూర్చున్నాడు. దోశ చట్నీలో డిప్ చేసి శ్రీ నోటికి అందించింది శ్రీజ. ఆమెని చూస్తూ ప్రేమగా అందుకున్నాడు. అతడి పెదవుల స్పర్శకి ఒళ్ళు కాస్త ఒకలాంటి పులకింతకి లోనైంది. శ్రీజకి ఆటోమేటిక్గా బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారాయి. సిగ్గుపడుతున్న తనని చూసి నవ్వుకున్నాడు శ్రీ. సిగ్గుపడితే బాగున్నావన్నానని సిగ్గుపడి చూపిస్తున్నావా అన్నాడు అల్లరిగా. కళ్ళు కిందకి దించి పో శ్రీ అనింది శ్రీజ. నువ్వు తిన్నావా? లేదు, మీరు తిన్నాక తింటాను. ముందు తినండి అంటుంటే నో, నువ్వు తినాల్సిందే అంటూ అతని నోటికి అందిస్తున్న దోశ ఆమె చేతిని తిప్పి ఆమె నోటికి అందించాడు. మీరు చూడ్డానికి నార్మల్గా కనిపిస్తారు కానీ చాలా మొండివారు అనింది. నీకంటే ఏం కాదులే, నేనేం చేశాను, నా మనసుని గెలుచుకున్నావుగా అంటుంటే నవ్వింది. ఇక తనకు తినిపించి స్టమక్ ఫుల్ అవ్వడంతో అదే ప్లేట్లో తను తినింది. అలా తింటున్న శ్రీజని చూసి, అదేంటి నాకు తినిపించిన ప్లేట్లో తింటున్నావు,
అంటుంటే నవ్వి లోపలికి వెళ్ళింది. ఓయ్, ఏం చెప్పట్లేదేంటి అన్నాడు. మీలో సగాన్ని నేను అవుతా అనుకున్నప్పుడు మీ ఎంగిలి తింటే తప్పేముంది అనింది చాలా ఇంటెన్స్డ్గా. ఆమె మాటలకు మనసు బటర్ఫ్లైలా తేలితే నెక్స్ట్ బాల్ పత్తా లేకుండా పోయింది. శ్రీ కొట్టే కొట్టుడు చూసి నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉండిపోయింది శ్రీజ. అసలేంటి శ్రీ, మీరు ఇంత గట్టిగా కొట్టారా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. మన మనసు హ్యాపీనెస్కి లోనైతే మన పవర్ 100 times పెరుగుతుంది. సో దాని ప్రభావమే ఇది. ఇప్పుడు మనసు ఎందుకు అంత హ్యాపీగా ఉంది అంటుంటే, ఎందుకో నీకు తెలీదా అని కళ్ళెగరేశాడు. నువ్వు ప్లేట్ లోపల పెట్టేసిరా, ఆడదాం అంటుంటే వెళ్ళింది నవ్వుతూ. బన్నీ, అక్కకి బాల్ ఇవ్వరా అంటుంటే, అక్క క్యాచ్ అంటూ బాల్ తీసి శ్రీజకు విసిరాడు. శ్రీజ బౌలింగ్లో శ్రీ ఎనర్జీ లెవెల్స్ పీక్స్కు పోతే ఒక్క బాల్ కూడా రన్స్ తీయకుండా సిక్స్లో కొట్టేశాడు. అమ్మో శ్రీ, నేను మీతో ఆడను, మీరు చాలా షార్ప్గా ఆడుతున్నారు అంటుంటే, ఎందుకు బేబీ, అప్పుడే లూజర్ అని ఒప్పేసుకుంటున్నావా? నీతో ఆడితే నేను లూజర్నే అయ్యేలా ఉన్నాను. ఇంకా 4 hours ఉన్నాయి, నేనెక్కడ గెలుస్తాను అంటుంటే, ట్రై చేయి అన్నాడు. ఇక ఆడుతూ ఉన్నారు. వీళ్ళ టీం తర్వాత శ్రీజ టీం వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు శ్రీ. ఇక బాగానే కొట్టింది కానీ శ్రీని రీచ్ అవ్వలేకపోయింది. అన్నయ్య, మనమే గెలిచాం అంటూ పిల్లలందరూ శ్రీని చుట్టేశారు. శ్రీ హ్యాపీనెస్ని చూస్తూ ఉండిపోయింది శ్రీజ. ఇప్పుడు ఇల్లు, ఫ్రెండ్స్, పార్టీస్ తప్ప ఇలాంటి ఆటలు తెలియవు శ్రీకి. ఇక కొత్తగా అనిపిస్తున్న తన సంతోషానికి దీనంతటికీ కారణం శ్రీజనే కదా అనిపిస్తూ ఉంది శ్రీకి. ఎదురుగా తననే చూస్తున్న శ్రీజను చూసి ఇలారా అన్నట్లు సైగ చేశాడు. దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ శ్రీ అని హ్యాండ్షేక్ ఇచ్చింది. శ్రీ శ్రీజ చేతితో కలుపుతూ థ్యాంక్ యూ చిన్నగా అని ఆమె చేతిని నలుపుతున్నాడు. వదులు అంటూ వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తుంటే వదలట్లేదు. వదులు శ్రీ, వదలడానిక నీ దగ్గరికి వచ్చింది అంటుంటే, అయితే ఇలా పట్టుకుని నలిపిస్తావా ఏంటి, నా చెయ్యి నొప్పి పుడుతుంది అని మూతి ముద్దుగా పెట్టింది. ఆమెను అలా చూసి ఐ లైక్ ఇట్ అని కింది పెదవిని లాగి ఆమె చేతిని వదిలాడు శ్రీ. అతడు రియాక్షన్కి కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది శ్రీజ. ఆమె చేతిని గిల్లేసి దీనికి ఫ్రీజ్ అయ్యావు అన్నాడు. అతను అలా గిల్లేసరికి నొప్పి పుట్టి ఎందుకు గిల్లావు అంటూ అతడిని కొట్టడానికి ముందుకు రాగానే పరుగందుకున్నాడు శ్రీ. అతని వెనకాలే శ్రీజ కూడా పరిగెత్తింది. ఇక ఆ డేని చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి కడుపులో ఎలుకలు పరిగెడుతుండడంతో నేను ఇంటికి వెళ్తాను శ్రీజ. ఎందుకు, ఆకలిగా ఉందా? నేను కుక్ చేసి తీసుకొస్తాను అంటుంటే, నీకెందుకు శ్రమ, నేను ఇంటికి వెళ్తానులే, ఇందులో శ్రమేముంది అంటూ వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి వద్దు బేబీ, ఇప్పటి వరకు మాతోనే ఆడావు కదా, నువ్వు కూడా టయర్డ్ అయ్యావు అంటుంటే, నేను వంటలు ఎలా చేస్తాను అని భయపడుతున్నావా అనింది. చీచీ, అలా కాదు, నాకోసం నువ్వు శ్రమ పడాల్సి వస్తుందని అంటున్నా అన్నాడు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏం చేసినా చాలా హ్యాపీగా ఉంటుంది, నాకు ఆ హ్యాపీ మూమెంట్ కావాలి అంటూ లోపలికి వెళ్ళింది. వెళ్తున్న తనని చూసి వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనుకున్నాడు శ్రీ. ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి చెప్పండి డాడ్ అన్నాడు. వేరే యూ కన్నా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను డాడ్ ఈ మధ్యలో ఆఫీస్కి రావడమే మానేశావు? అది డాడ్, ఇక కాలేజ్ స్టార్ట్ అయితే ఎక్కడికి వెళ్ళడానికి వీలవ్వదు కదా, అందుకే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను. ఈరోజైనా ఆఫీస్కి వస్తావా? ఓకే డాడ్, ఇంకో 1 hourలో ఆఫీస్లో ఉంటాను అంటూ శ్రీజ వంట ఎలా చేస్తుందో చూద్దామని లోపలికి వెళ్ళాడు. ఇక రైస్ కడిగి స్టవ్ మీద పెట్టి వెజిటేబుల్స్ తీసి కట్ చేస్తుండగా తననే చూస్తూ నిలబడ్డాడు శ్రీ. తలెత్తి చూసింది. ఏంటి సార్, అలా చూస్తున్నారు? తమరు వంట ఎలా చేస్తున్నారా అని చూస్తున్నా. అందరూ ఎలా చేస్తారో నేను అలాగే చేస్తున్నాను. నేనేమైనా కొత్తగా చేస్తున్నానా? అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు శ్రీజ, నువ్వు చేస్తుంటే కొత్తగా అనిపిస్తుంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అంటుంటే నవ్వి కూరగాయలు కట్ చేయడంలో పడింది. అంతలో ఒక్కసారిగా అమ్మా అంటూ అరిచింది. ఏమైంది అన్నాడు కంగారుగా. వేలికి నైఫ్ కోసి కట్ అయ్యి బ్లీడ్ అవుతుంది, నేను ముందే చెప్పాగా వద్దు అని, ఇదిగో చూడు ఎలా బ్లీడ్ అవుతుందో, టర్మరిక్ బాక్స్ ఇక్కడా అంటుంటే తీసి అతని చేతిలో పెట్టింది. శ్రీజ వేలిని కడిగి పసుపు పెట్టి ఓ క్లాత్ చింపేసి కట్టుకట్టాడు. వాళ్ళ ఇంట్లో అయితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, కానీ శ్రీజ వాళ్ళ ఇంట్లో ఎలాంటివి లేకపోవడంతో తనకు తెలిసిన ట్రీట్మెంట్ చేశాడు. అతను అలా కంగారు పడుతుంటే చూస్తుంది తననే. దీనికి ఇంత టెన్షన్ పడడం అవసరమా? నువ్వు వద్దంటే వినవు కదా, నన్ను ఇలా టెన్షన్ పెట్టేస్తావు
అంటూ గాయమైన చేతిని చూసి బాధపడుతూ సారీరా అంటూ తన చెయ్యిని దగ్గరికి తీసుకుని అతడి పెదవుల వరకు తీసుకెళ్లగానే వెనక్కి లాక్కుంది శ్రీజ. ఏమైంది అన్నాడు కంగారుగా. తనకి నొప్పి పుట్టిందేమో అనుకుని. ఏం లేదు శ్రీ, మనం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం అని గునిగింది. స్పీక్ లౌడ్లీ అన్నాడు. ఇలా దగ్గరగా ఉండడం మంచిది కాదు శ్రీ, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి అనింది మళ్ళీ. జస్ట్ హ్యాండ్ కిస్కి అలా అంటావా? ఏదైనా సరే ప్లీజ్ అనింది రిక్వెస్ట్గా. ఇక ఏం మాట్లాడలేదు శ్రీ. సరే కానీ నేను కట్ చేస్తాను, తప్పుకో అంటూ ఆమె చేతిలో ఉన్న నైఫ్ తీసుకొని శ్రీ కట్ చేయడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.